ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మార్కు గారు వ్రాసిన సువిశేష మందలే భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 13వ అధ్యాయము 24 నుండి 32వ వచనం వరకు మార్కు సువార్త 13వ అధ్యాయము 24 నుండి 32వ వచనం వరకు యేసు తన శిష్యులతో ఆ రోజులందు ఆ మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును చంద్రుడు కాంతిహీనుడగును అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కంపించును అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము నలుదిక్కుల తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయును అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముని వాకిటనే ఉన్నాడని గుర్తింపుడు ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరము గతింపదని మీతో వకానిస్తున్నాను భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువామికి స్తుతి కలుగునుగాక మనం నమ్మినా నమ్మకున్నా కొన్ని విషయాలపై మనకు ఆసక్తి ఎక్కువ చిలక జోషం నమ్మినా నమ్మకున్నా టైం పాస్కైనా సరే ఒకవేళ ఉచితంగా చెప్తానంటే మనం సరే విందాం నమ్మటం నమ్మకపోవడం ప్రక్కన పెడదాం కానీ వి గివ్ ఏ ట్రై ఊరికే విందాం ఊరికే వింటాం ఆ తర్వాత మనకు తెలియకుండానే ఒకవేళ ఏదైనా దానికి దగ్గరగా ఏదైనా జరిగింది అనుకోండి వెంటనే దాని గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాం నమ్మనటువంటి మనం కూడా కొన్నిసార్లు అరే ఆ రోజు అతను చెప్పాడే అనే ఆలోచన మనకు వస్తుంది అది చిలక జోషమే కావచ్చు లేకుంటే మన చేతి రేఖలు చూసి నాకు ఇది తెలుసు అనగానే మనం కూడా ఊరికైనా సరే చేయి చూపించి నాకు కూడా ఏమైనా తెలిసి చెప్పు అనమాట ఓకే ఇలా రకరకాలుగా ఆస్ట్రాలజీ కావచ్చు లేకుంటే మన రాళ్ళను కట్టుకోవడం కావచ్చు ఉంగరాలు కావచ్చు టీవీల్లో ఛానల్లో ఎన్ని గంటల పాటు ప్రోగ్రామ్స్ ఇవే వస్తుంది ఒక్క నిమిషం అడ్వర్టైజ్మెంట్కే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సినప్పుడు గంటల తరబడి ప్రోగ్రామ్ ఇస్తున్నారు అని అంటే వారికి ఆదాయం లేకుండా ఊరికే ఎవరు ఇవ్వటం లేదు అంటే దెర్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ అండ్ హూ స్పెండ్ మనీ అండ్ హూ బిలీవ్ ఇన్ ఇట్ ఇది మనకు చుట్టూ ఉన్నటువంటి వాస్తవాలు ఒక ఆయన ఇలానే ఒక లాటరీ కొన్నాడట లాటరీ కొన్నాక నెల రోజుల తర్వాత ఆ యొక్క లాటరీ తీసేటటువంటి రోజు ఇతనికి ఉబలాటం ఆగటం లేదు నాకే వస్తుందేమనే ఆశతో ఆయన దేవుణ్ణి ప్రార్థించాడట ప్రభువ నెక్స్ట్ మంత్ ఈ డేట్ రోజు వార్తలు ఏంటో నాకు చెప్పండి అని ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు న్యూస్ పేపర్ కనిపించిందంట కళలో పేపర్లో ఆ అన్ని పేజీలు తిప్పుతున్నాడు న్యూస్ పేపర్లో ఒక పేపర్లో ఈయన ఫోటో కనిపించింది వెంటనే చాలా సంతోషపడ్డాడు ఆ పేపర్ ఇంకొంచెం చూశాక ఆ ఫోటోకు పైన శ్రద్ధాంజలి అని ఉందంట అంటే నెల రోజుల తర్వాత సారు ఉండడు పేపర్ చదవటానికి అనుకోకుండా ప్రార్థించాడు పేపర్ చదివాడు మనము మన ఈరోజు చేసే పనులు ఎలా ఉంటాయో కానీ ఈరోజు నేను చేసే వాటి వల్ల నా భవిష్యత్తు తర్వాత బాగుండాలి అని మాత్రం మనందరం కూడా పనులు చేస్తాం ప్రతి పని అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రయాణం కావచ్చు ఎక్కడికన్నా వెళ్ళటం కావచ్చు నిర్మాణం కావచ్చు ఏదైనా సరే అది నెక్స్ట్ బాగుండాలి మై టుమారో షుడ్ బి గుడ్ సో దట్ ఐ విల్ ఇన్వెస్ట్ టుడే దిస్ ఈజ్ వాట్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ ఏం పని చేసినా సరే రేపు నేను బాగుండాలి అని ఈరోజు మనందరం కూడా పనులు చేస్తున్నాం రేపు నేను బాగుండాలి అనేది ఎక్కడ భూమి మీదే మనందరం చేసే పనులు రేపు అనేది ఎక్కడంటే భూమి మీదనే భూమి మీద నేను రేపు బాగుండాలి వచ్చే సంవత్సరం బాగుండాలి 5 సంవత్సరాల తర్వాత బాగుండాలి దీని గురించే మనందరం కూడా చేసేటటువంటి పనులు పెట్టుబడి ప్రయాణం అన్ని ప్రతిదీ ప్రతి సంప్రదింపు ప్రతి కన్సల్టెంట్ ఏదైనా సరే దేని గురించి టుమారో ఇన్ ద వరల్డ్ నాట్ టుమారో ఆఫ్టర్ ద వరల్డ్ ఆర్ ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత నేను ఎలా ఉండాలనే దాని గురించి పెట్టుబడి పెట్టేట సమయం కానీ ఆలోచన కానీ ఏమీ మనం చేయటం లేదు ఈరోజు యేసు ప్రభు గడిచిన వారంలో మనం చూస్తున్నాం ఆజ్ఞలన్నింటిలో మొట్టమొదటిది ఏంటి ఆదివారం అసలు నువ్వు అద్భుతాలు చేయకూడదు ఎందుకు చేస్తున్నావు
అని ప్రభువుని ఇరుకున పెట్టేటటువంటి ప్రశ్నలు చాలా వేయబడ్డాయని మనం విన్నాం. ఒక అతను వచ్చి ఈ యొక్క దేవాలయం ఎంత అందంగా ఉంది అన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఇది, ఈ యొక్క దేవాలయం ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండనే ఉండదు అని ప్రభువు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే శుభకార్యం దగ్గర మంచిగా అంత జరుగుతున్నప్పుడు ఎవరైనా అశుభం పలిగితే బాగుండదు, తుమ్మినా సరే పక్కకు పంపించేస్తాం. ఎందుకంటే మనం ఇంకా అటువంటి నమ్మకాల్లో ఉన్నాం, ఒక శుభకార్యం జరుగుతుందంటే ఆయనకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, దానికి వెంటనే మనం దాన్ని ఒక అశుభ కార్యంగా మనం చూస్తాం. అటువంటిది అంత మంచి అందమైన నగరం యెరూషలేము, యెరూషలేములో దేవాలయం ద బెస్ట్, అటువంటి దాన్ని ఆయన ఏమంటున్నాడు, ఇది కూలిపోతుంది అంటున్నాడు. బాగున్న దాన్ని కూలిపోతుంది అన్నప్పుడు ఈయన ఏంటి మాటలు, ఏం మాటలు ఈయన మాట్లాడుతున్నాడు, అసందర్భ వాక్యం అని అందరూ కూడా కోప్పడ్డారు. ఆయన అన్న మాట 40 సంవత్సరాల తర్వాత జరిగింది. రోము పట్టణం అంతా సైనికులు వచ్చి ఆ యొక్క యెరూషలేము నగరాన్ని దేవాలయంతో సహా అంతా కూడా గ్రౌండ్ జీరో, ఏ విధంగా డబ్ల్యూటీసీ టవర్ తెలుసు కదా అమెరికాలో ఏ విధంగా అయిందో, అది కూలిపోయిన తర్వాత దానికి గ్రౌండ్ జీరో అని పేరు పెట్టారు, ఎందుకంటే నథింగ్ ఈజ్ దేర్. అటువంటి పరిస్థితి యెరూషలేము దేవాలయానికి వచ్చింది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, అందమైనటువంటి దేవాలయం కూలగొట్టబడింది, నేలాక్రాంతమైంది. వారు పొందినటువంటి విజయానికి గుర్తుగా వారు కట్టినటువంటి ఒక పెద్ద స్తూపం రోమ్లో, దాని మీద మినోరా అనే చిత్రాన్ని వారందరూ కూడా శిల్పి చెక్కాడట. ఏంటి, 7 దీపాలతో ఉన్నటువంటి క్యాండిల్ తెలుసు కదా, యూదులందరూ కూడా చేసేటటువంటి ప్రార్థనలో వాడేటటువంటిది, 7 క్రోవత్తులతో ఉన్నటువంటి దీపం స్టాండ్, దాన్ని రోమా సైనికులందరూ మోసుకుంటూ వెళ్తున్నటువంటిది, వాళ్ళకి విజయం అది. కాబట్టి వారి విజయానికి సూచికగా వారు కట్టినటువంటి స్తూపంపై దాన్ని శిల్పి చెక్కడం జరిగింది. అంత గొప్పగా చెప్పుకున్నటువంటిది పేకమేడలైపోతుంది, అది దేవాలయం. మరి మనందరం కూడా నడిచే దేవాలయం అని ప్రభువు చెప్పినప్పుడు చాలా గొప్పగా జీవించినటువంటి వ్యక్తులు కూలిపోయి కనిపిస్తున్నారు. నిన్నే ఒక సెలబ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లేడీ అనుకోకుండా కలవటం జరిగింది. తాను కూడా చాలా గొప్పగా పనిచేసి ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర లేదా మరొక వ్యక్తి దగ్గర ఆసరాగా జీవించేటటువంటి స్థితికి తాను వచ్చి, మనం కట్టినటువంటి కోటలు పేకమేడలవుతాయి అని చెప్పడానికి మనందరి జీవితాలే ఉదాహరణ. ప్రభువు కూలిపోతుంది అన్నది దేవాలయం గురించి కాదు, నీ గురించి నా గురించి. ఒకప్పుడు గొప్పగా జీవించాం మా చరిత్ర చెప్పుకోవడానికి లేదు అని ఊరు వదిలిపెట్టి ఎక్కడో జీవించేటటువంటి ఆశాములు ఉన్నారు. ఎందుకనంటే పరువు, మనందరికి గత చరిత్ర గొప్పగా ఉన్నప్పుడు ప్రభువు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచన చేయి అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకనంటే మనందరం కూడా కూలిపోతూ ఉన్నాం. ఒక నాయకుడిగా, ఒక పెద్దవాడిగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక మఠ అధ్యక్షునిగా, ఒక విచారణకు అధ్యక్షునిగా, ఒక నాయకుడిగా, ఇలా నాయకులుగా పెద్దవారుగా ఉన్నవారు కూలిపోతున్నప్పుడు అది నాశనం ఒక వ్యక్తికి కాదు, ఒక సంస్థకు, ఒక సంఘానికి, ఒక మేత్రాసనానికి, ఒక కుటుంబానికి. కుటుంబ పెద్ద తాగుబోతైనప్పుడు కుటుంబం అంతా కూడా పడిపోతుందా లేదు? ప్రతిదీ కూడా అంతే. ఈరోజు పడిపోతుంది అన్నది యెరూషలేము పట్టణమో దేవాలయమో కాదు, జాతి మొత్తం నాశనం కాబోతుంది, ఎవరు కూడా ఉండరు. అదే దానియేలు మొదటి పట్టణంలో చెప్తున్నాడు. ఆయన మాటలు చాలా చాలా భయకంపితులను చేసే విధంగా ఉంటాయి. మనందరం కూడా 2 నవంబర్ పాటలు పాడతాం కదా, గ్రంథాలు విప్పబడును, చదవబడతాయి మన పేర్లు, దాదాపు అవే మాటలను ఈరోజు మనం విన్నాం. కాబట్టి ఇవన్నీ మనకు సంబంధించినవి, ఎవరి గురించో సంబంధించినవి కాదు. నీవు నీ జీవితం కూలిపోతుంది నీవు గనక ఈరోజు మేల్కొని జీవించలేకపోతే. నీవన్నీ కూడా ముందే చెప్పగలుగుతున్నావు, ఈరోజు వర్షం రాబోతుందని చెప్పగలుగుతున్నావు, రేపేం జరగబోతుందో చెప్పగలుగుతున్నావు, ఎవరికి ఏ విధంగా జరగబోతుందో చెప్పగలుగుతున్నావు, వారు చేసే పనులను బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ప్రభువు ఈరోజు ఆలోచన చేసుకోమని చెప్తున్నటువంటిది ఇదే. నీవు కూలిపోతావు నీ యొక్క అసూయ వల్ల, నీకున్నటువంటి ద్వేషం వల్ల, నీకున్నటువంటి అహంభావం వల్ల, నీకున్నటువంటి కామేచ్ఛ వల్ల, నీకు ఉన్నటువంటి అధికార కాంక్ష వల్ల, మనకున్నటువంటి ఆశల వల్ల, మనం చేసుకున్నటువంటి వాటి వల్ల. స్వయం కృతాపరాధం అని మనం అంటాం. మయోన్ ఎయిల్మెంట్స్, మయోన్ అటాచ్మెంట్స్, మయోన్ యాగనీ, మయోన్ యాంగర్, మయోన్ ఫ్రస్ట్రేషన్ విల్ మేక్ మీ కిల్ మైసెల్ఫ్ ఆర్ బరీ మైసెల్ఫ్. కాబట్టి నీవు ఎటువంటి ఆకాంక్షలతో జీవిస్తున్నావు? ఏది నిన్ను కూలిపోయేలా చేస్తుంది? ఏది నిన్ను బలహీనుడిగా చేస్తుంది? ఏది నిన్ను పడిపోయేలా చేస్తుంది? వాటిని గురించి గనక నీవు జాగ్రత్త వహించకపోతే నీ యొక్క మరణం కేవలం శారీరక మరణం కాదు, భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా నీ ప్రస్తావన కూడా చేయనటువంటి, నీ ఊసే ఎత్తనటువంటి
స్థితికి నీవు ఉండిపోతావు. మరి ఎటువంటి భవిష్యత్తు నీవు నేను కావాలని మనందరం కోరుకుంటున్నాం, పరలోకంలో ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఆ యొక్క పరలోకం నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆత్మలో, నీ యొక్క ఆలోచనలో ఉన్నదా? అది ఉండాలి అని ఈరోజు ప్రభువు చాలా ఖచ్చితమైన హెచ్చరిక చేస్తున్నాడు, మరియు దానియేలు ప్రవక్త చేస్తున్నాడు. ఈజ్ హెవెన్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ సోల్, ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ మైండ్స్? ఇఫ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్, యూ విల్ యాక్ట్ అకార్డింగ్లీ, యూ విల్ యాక్ట్ అప్రోప్రియేట్లీ. అదర్వైజ్ యూ రూయిన్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ డిజైన్స్, డ్రీమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యువర్ ఓన్ ఇంక్లినేషన్స్ టు సిన్ అండ్ ఈవిల్ అండ్ టు యువర్ ఓన్ టెంప్టేషన్స్ ఆఫ్ ద వరల్డ్. Are you yielding to your body? Are you yielding to the world? అటువంటిది జరిగినట్లయితే నీ యొక్క భూస్థాపితం నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఎందుకంటే నీ కళ్ళ ముందు నీవే పడిపోతున్నావు, ఏ ఒక్కరు అనవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నీవు నిర్మించేటటువంటిది ఎటువంటి భవనం, నీవు నిర్మించేటటువంటిది ఎటువంటి ఉత్తమమైన మనిషి లేదా తత్వం, నిన్ను నీవు నిర్మించుకుంటున్నావు ప్రతిరోజు. ఎలా నిర్మించుకుంటూ ఉన్నావు? అది నిలబడేదా లేదా పడిపోయేది? మంచి మంచి మాటలతో మనం నిర్మిస్తే అది కొంతకాలమే ఉంటుంది, సత్ప్రవర్తనతో జీవించగలిగితే అది చిరకాలం జీవిస్తుంది. మరి మనం యొక్క సంభాషణలు లేదా మనం నిర్మించుకునేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఎటువంటిది? పై పై మెరుగులతో ఉన్నట్లయితే అది ఎప్పటికీ కూడా నిలవదు. ఎందుకనంటే ఒకరోజైనా సరే అవతల వ్యక్తి నీవు ఎటువంటి వాడవు, ఎటువంటి దానవో గుర్తించగలుగుతాడు. అప్పుడు నీవు ఒంటరి వాడవు, ఏకాకివై మానసికంగా నీవు ఇక్కడే చనిపోతావు. శారీరకంగా నీవు తిరుగుతూ ఉండవచ్చు, పనులు చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రభు ఈరోజు మాట్లాడేటటువంటిది ఇదే. బాహ్యంగా కనిపించే అందమైన దేవాలయం కాదు, నీ యొక్క హృదయం విదారకరంగా మారబోతూ ఉన్నది. దాని గురించి నీవు ఆలోచన చెయ్యి, దానిని గురించి నీవు నీ యొక్క పనులు ఎటువంటివో ఆలోచన చెయ్యి. మరణం అనేది అందరికీ భౌతికంగా సంభవిస్తూ ఉంది, కానీ మరణించే నాడు నేను సంతోషంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలిగే వాడే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాడు. నేను ఇంతకాలం జీవించాను అన్ని పాపాలతోనే అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? మరణాన్ని సంతోషంగా స్వీకరించే స్థితి, స్తోమత అతనికి ఉంటుందా? మరి నీవు నీ యొక్క ప్రయాణం, ప్రతి ఒక్కరం కూడా మరణం వైపు నడుస్తూ ఉన్నప్పుడు నా యొక్క పనులు ఎటువంటివి? స్వార్థంతో అంతా కూడా సంపాదన చేసుకుని ఒక పెద్ద మూటను తయారు చేసుకుంటున్నానా? ఎటువంటి వాటితో నేను ప్రభు దగ్గరకు వెళ్తున్నాను? నా యొక్క భారంతో వెళ్తున్నానా? నా యొక్క ధనంతో నేను వెళ్తున్నానా? నాకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలతో వెళ్తున్నానా? నాకున్నటువంటి అసూయ ద్వేషాలతో వెళ్తున్నానా? లేకుంటే నేను చేసినటువంటి సత్క్రియలతో నేను ప్రభు దగ్గరకు వెళ్తున్నాను? ప్రభు లెక్కించేది మంచి అయినప్పుడు, చెడు ఎంతో నీ దగ్గర ఉన్నప్పుడు, నీ దగ్గర కొంతే మంచి ఉన్నప్పుడు ప్రభు ఇంకా ఏ విధంగా నిన్ను స్వీకరించగలడు? 50 మంది, 40 మంది, 30 మంది, 10 మంది అంటూ మోషే ప్రార్థన చేస్తున్నాడు. చివరికి అక్కడ ఎంతమంది ఉన్నారు? లోతు కుటుంబం తప్ప ఎవరు లేరు. పట్టణం అంతా కూడా నాశనం చేయబడింది. కొంత మంచి కూడా మిగలకపోతే నీవు ఏ విధంగా రక్షించబడతావు? కొన్ని మంచి పనులు కూడా లేకుంటే నీవు ఏ విధంగా శిక్షకు గురి కాకుండా ప్రభు దగ్గరకు చేరగలుగుతావు? మరి మన పనులు ఎలాంటివో ఈరోజు మరొకసారి మనందరం బాహ్యంగా చేసేటటువంటి పనులు, పొందేటటువంటి విజయాలు, ప్రశంసలు కాదు, ప్రభు చేత నీవు మంచివాడవు అని నీవు చెప్పించగలుగుతున్నావా? ఎందుకంటే గడిచిన వారంలోనే మనం విన్నాం, ఆ యొక్క స్త్రీ తనకు ఆధారమైనటువంటి దాన్ని తీసుకుని వచ్చి 2 కాసులను ప్రభు దగ్గర లేదా ఆ యొక్క గల్లా పెట్టెలో వేసినట్లుగా ఈమె అందరికంటే ఎక్కువ దానం చేసిందని ప్రభు చెబుతున్నాడు. ఎందుకంటే ఆమెకు ఏమి ఆధారం, దానిని ప్రభు చూస్తున్నాడు. మనందరం ప్రభుపై ఆధారపడే పనులు మనం చేయనట్లయితే, నీవు 100 పనులు చేసినా సరే, ప్రతి పట్టణంలో నీవు పేరు ప్రతిష్టలు పొందినా సరే, నీ యొక్క చావు హీనమైనటువంటిదిగా ఉండబోతుంది. ఇది ప్రభు మరణం గురించి ప్రవక్త దానియేలు మనందరికీ చేసేటటువంటి హెచ్చరిక. అందరం కాసేపు ఖచ్చితంగా మన పట్ల మనం ఆలోచించే మనసు కోసం ప్రార్థన చేద్దాం. లార్డ్, వి ఆస్క్ ఫర్ ఎ సీరియస్నెస్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్, నాట్ మియర్లీ ద ఫిజికల్ కంఫర్ట్స్, నాట్ మియర్లీ ద ఫిజికల్ నీడ్స్, నాట్ మియర్లీ ద సొసైటల్ పొజిషన్స్, నాట్ మియర్లీ ద అక్విజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, నాట్ మియర్లీ ద బిల్డింగ్ ద క్యాసిల్స్, నాట్ అక్వైరింగ్ ద పొజిషన్స్, నాట్ రూలింగ్ ఎవ్రీబడి అండ్ బ్రింగింగ్ ఆల్ అట్ అవర్ ఫీట్, అబవ్ ఆల్ ఇట్ ఈస్ వి ఫాలింగ్ అట్ దై ఫీట్ with a humble spirit, with the little good things that we do, with all our weaknesses, and yet we prove that we are dependent on you and the word that you teach us every day through the Eucharist. Enable us, O Lord, that we may stand steadfast to the call that you have given us,
that we do believe in you and work to the best of our abilities. Help us, Lord, that we may not belittle others, fool others, make mockery of others, and defile the name of the other, and spread the gossip. Lord, we may not bring any into sin or lead any into sin. Help us, Lord, that we may understand one another, understand with all their weaknesses and with all their strength. May we prepare ourselves to die physically with the good things, and may we grow spiritually and be united with your word and with your people.